ఆఫీసులు కూర్చుని మీరే మాట్లాడిచ్చారు కదా, వాగిచ్చారు కదా. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్, పట్టాభి, అనిత గారు వీరంతా కుట్రపూరితంగా ఏకంగా అమెరికా సంస్థను అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జరాలని చూశారన్నది నిజం కాదా? అవునా? రిపోర్టుని ట్యాంపర్ చేశారని చెప్పని జిమ్ స్టాఫోర్డ్ చెప్పారు. ఏదైతే మీరు చెప్పేటువంటి ఈక్లిప్స్ ఫోరెన్సిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ సంస్థ రిప్రజెంట్ చేసినటువంటి ఆథరైజ్డ్ పర్సన్ జిమ్ స్టాఫోర్డ్ అనే ఆయన ఈ రిపోర్టుని పోతిన ప్రసాద్ ట్యాంపర్ చేశాడు అని చెప్పిన ఆయన రాతపూర్వకంగా ఇచ్చాడు. ఈ రిపోర్టుని ట్యాంపర్ చేయించడం చంద్రబాబు నేరం కాదా? చంద్రబాబు చేసినటువంటి నీచాతి నీచం కాదా? ఇది ఒరిజినల్ వీడియో లేనప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఎన్ని తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఎంపీ మాధవ్ గారిని బదనాం చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మీ కుట్రలు ఫలిస్తాయని ఎలా అమాయకంగా ఊహించుకుంటున్నారు? ఈ వీడియో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సృష్టించింది అవునా కాదా? ఈ వీడియోని పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ తన వెబ్సైట్లో అవునా కాదా? ఈ వీడియో తయారు చేసినందుకు తెలుగుదేశం పార్టీని, పోస్టు చేయించినందుకు చంద్రబాబు నాయుడిని, దాన్ని నిజ నిర్ధారణ చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ అశ్లీల వీడియోని సోషల్ మీడియాలోను పోస్టు చేసినందుకు, పదే పదే ఈ అశ్లీలాన్ని తెలుగు ప్రజలు చూడలేక చచ్చేంతవరకు కూడా చూపించినందుకు ఆ ఛానళ్లని, వాటి యాజమాన్యాన్ని, ఆ దొంగ వీడియోలు చూపించి ప్రెస్ మీట్లు పెట్టినందుకు టీడీపీ వారిని చట్టపరంగా అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అలాగే అమెరికా సంస్థే అబద్ధం అని చెప్తున్నప్పుడు టీడీపీపై, అలాగే ఎల్లో మీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కంప్లైంట్ చేయదలుచుకున్నాం. తప్పకుండా ఈ కంప్లైంట్ల మీద పోలీసుల్ని కఠినమైన చర్యలు తీసుకుని సభ్య సమాజం సిగ్గుపడేలాగా, సభ్య సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం సాటి మనుషులకి నష్టమైనదిగా భావించమని చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ తప్పుడు చర్యల మీద, ఈ దుర్మార్గ కుట్రల మీద రిపోర్ట్ కంప్లైంట్ చేస్తామండి. ఇప్పుడు ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఇప్పటికే మేము సుప్రీంకోర్టులో దాఖలు చేశాం, కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడదాం. ప్రస్తుతం ఈ దుష్ట దుర్మార్గ చర్యలు, తప్పుడు చర్యలు, ఇటువంటి దిగజారి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నీచ రాజకీయాలని ఖండించాల్సిన అవసరం మీ మీద, మా మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఈ తప్పుడు చర్యల్ని ఇంత కిరాతకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం దిగజారి హేయంగా నీచంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండిస్తూ మరొకసారి మిమ్మల్ని కూడా ఇటువంటి దుర్మార్గాల్ని కట్టడి చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇలాంటి ఫేక్లకి మొన్న మద్యం మీద తప్పుడు రిపోర్టులు, ల్యాబ్ రిపోర్టులు కానీ ఇవాళ తను సృష్టించినట్టు